హలో, నమస్తే, సలాం వాలేకు. మీ అందరికీ మన తెలుగు వారవ వంటలకి స్వాగతం, సుస్వాగతం. సో మరి ఈరోజు ఈ వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో బంగాళదుంప, చిలకడదుంప, క్యారెట్, కాలీఫ్లవర్ ముక్కలు, బీన్స్, మీకు కావలసిన కూరగాయలన్నీ తీసి నానబెట్టుకున్న రైస్ 2 కప్పులు వేసి, 1/2 కప్పు పెరుగు, 4 కప్పుల నీళ్లు బదులు 3.5 కప్పుల నీళ్లు పోసి, చిట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మిరియాలు, షాయి జీరా, హోల్ గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం అల్లం వెల్లుల్లి వేసి దాన్ని కొంచెం దంచి దాన్ని కూడా ఈ బౌల్లో వేసుకోవాలి. తర్వాత 1 చెంచాడు నూనె వేసి తగినంత ఉప్పు వేసి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవడానికి కారణం ఏంటంటే, చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, పగటి పూట వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఉంటుంది, ఆ టైంలో ఇవన్నీ చక్కగా చటపట చేసేసి పెట్టేసుకోవాలి. బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సాయంత్రం పూట వచ్చిన తర్వాత రైస్ కుక్కర్లో ఈ బౌల్లో ఉన్నదాన్ని చక్కగా వేసేయండి. మనం రైస్ కుక్కర్ ఆన్ చేయండి. చక్కగా రైస్ కుక్కర్ ట్రిప్ అయ్యే దానికి ముందు మనం ఒక బౌల్లో వెన్న, బిర్యానీ మసాలా, పుదీనా దాంట్లో వేసి కలిపి కొంచెం కుంకుమ పువ్వు నీళ్లు కూడా చూపించిన విధంగా వేసి కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. మనకు రైస్ కుక్కర్ దానంతట అదే ట్రిప్ అవుతుంది. 1 పాట్ వెజిటేబుల్ కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీంతోపాటు ఇన్స్టెంట్గా 1 పన్నీర్ కూర కూడా చేసుకుందాం. ఇది కూడా మీరు పగలే మసాలా తయారు చేసి పెట్టుకుంటారు, సాయంత్రం పూట వచ్చి నీళ్లు పోసి పన్నీర్ ముక్కలేసి చేసుకుంటారు. మరి ఇది చేయడానికి 1 పాన్లో నూనె తీసుకుని దాంట్లో జీడిపప్పు వేసి వేయించాలి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కొంచెం కలిపిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ముక్కలు, అలాగే కిచెన్ కింగ్ మసాలా వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. సాయంత్రం పూట మనం వచ్చినప్పుడు 1 పాన్లో 1 కప్పు నీళ్లు, దాంతోపాటు ఈ మసాలా వేసి, ఉప్పు సరిపడా వేసి దీన్ని గ్రేవీని కుక్ చేసుకోవాలి. మనకి ఈ గ్రేవీ కరెక్ట్గా మనకి టేస్ట్ తగ్గట్టు కుక్ అవుతుందో, ఆ పన్నీర్ ముక్కలు కూడా 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని మనం చేసుకున్న వెజిటేరియన్ బిర్యానీతో వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి టేస్ట్ చేసేద్దామా విత్ ద రైస్. Each one of you can make this very easily. When you eat the best of the best food, all you need to say is vareva. Please keep cooking, continue commenting and share these recipes with your friends. Wow, just out of the world. Watch another Va Magic with Chef Mani. ప్రతిరోజు మీకోసం అద్భుతమైన రుచికరమైన వంటలు పోస్ట్ చేస్తూ ఉంటాను, మిస్ అవ్వకుండా చూడండి. అద్భుతమైన రుచికరమైన వంటలు తింటే వారేవా అనాల్సిందే మరి.